మిత్రలాభం నీతి కథలు. ఓ అడవిలో రెండు పావురాలు ఉన్నాయి, ఒకటి మగ మరొకటి ఆడ. మగపావురం ఆడపావురాన్ని ప్రేమించింది, అడిగింది, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నువ్వు కనీసం ఓ ముగ్గురు స్నేహితులని సంపాదించుకునిరా, అప్పుడు చేసుకుందాం, అంది ఆడపావురం. పెళ్లి కోసం మగపావురం కష్టపడి ముగ్గురితో స్నేహం చేసింది. వాళ్ళు ఎవరంటే తాబేలు, గద్ద, సింహం. అప్పుడు ఆ పావురాల జంటకి పెళ్లి జరిగింది. అవి ఓ గూడు కట్టుకున్నాయి. ఆడపావురం గుడ్లు కూడా పెట్టింది. ఆ గుడ్లు పిల్లలయ్యాయి. అంతలో ఒక సాయంత్రం ముగ్గురు వేటగాళ్ళు వచ్చి ఆ చెట్టు కింద పెద్ద చలిమంట వేశారు. ఆ వేడికి ఆ పిల్లలు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాయి. తల్లి పావురం పిల్లలు చచ్చిపోతాయేమోనని భయపడింది. మగపావురం వెళ్ళి తన స్నేహితులకు చెప్పింది. గద్ద వెళ్ళి సింహాన్ని పిలుచుకొచ్చింది. దాంతో వేటగాళ్ళు పరారయ్యారు. తాబేలు మంటను ఆర్పేసింది. మగపావురానికి స్నేహితుల విలువ తెలిసింది.